టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి వైట్ ఛాలెంజ్పై కాంగ్రెస్ అలాగే టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు అలాగే జీవన్ రెడ్డి ముగ్గురు కలిపి రేవంత్ రెడ్డిపై తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అంతా పాటు కాంగ్రెస్ అధికార ప్రతినిధి మానవతరాయ్ అలాగే వెంకటేశ్వర మానవతరాయ్ గారు ఏ విధంగా చూడాలి అసలు గువ్వల బాలరాజు కానీ జీవన్ రెడ్డి కానీ ఈరోజు మాట్లాడినటువంటి తీరుని? రేవంత్ రెడ్డి వల విసిరిండు, ఆ వల విసిరినటువంటి ఉచ్చులో కేటీఆర్ పడ్డాడు, ఆగమాగం అయిపోతాడు. నిన్న చేతగాక సవాలు విసిరిండు, ఆయన సవాలు విసిరి రేవంత్ రెడ్డి గారు వైట్ ఛాలెంజ్ అంటే పారిపోయిండు. పారిపోయి ఏం చేయాలో పాలుపోక పక్కదారి పట్టించేందుకు అంశాన్ని పరువు నష్టం దావా నా ప్రతిష్టకు భంగం కలిగించిండు, పరువు నష్టం దావా వేస్తా అనేది కోర్టుకేస్తే కోర్టు లాగి లంపకాయ కొట్టింది కేటీఆర్. ఇక మొత్తం కూడా ఉన్న ఇజ్జత్ మొత్తం కూడా పోయిందని చెప్పేసి ఇట్లా ఈ కుక్కలతో, ఈ గజ్జి కుక్కలతో, రాబీస్ వ్యాధి దోకినటువంటి పిచ్చి కుక్కలతో మురిగిస్తుండగా మనం చూడాలి. ఎందుకంటే విషయం ఉన్నోడైతే వెంటనే సవాల్ స్వీకరించాల. సవాల్ స్వీకరించకుండా రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా దూషించడం ఏంది? రేవంత్ రెడ్డి ఎన్నడన్నా కేటీఆర్ని వ్యక్తిగతంగా దూషించిండా? ఎక్కడ కూడా అమర్యాదగా దూషించలేదు. ఒకవేళ దూషించినట్లయితే, అమర్యాదగా అసభ్యంగా మాట్లాడినట్లయితే నిన్న వాళ్ళ పిటిషన్ని కోర్టు అంగీకరించేదే. కోర్టే అంగీకరించలేదు, ఆధారాలు లేవు ఇందులో. ఆధారం లేకుండా ఎట్లా చేస్తారంటే మంత్రిగా నాకు అధికారం ఉంది కదా అంటే రాళ్ళు వేసి కొట్టండి, లేదంటే రాజద్రోహం కేసులు పెడతా, అంటే ఈ టైపు బెదిరింపులకు పాల్పడతారు. మీ యొక్క ఉడత ఊపులకు, తాటాకు చప్పుడు కేసులకు బెదిరి భయపడేవాడు ఎవరు లేడు. రేవంత్ రెడ్డి నల్లమల సింహం, నల్లమల పులిబిడ్డ. ఆ పులిబిడ్డ ముందు మీ ఎత్తులు, మీ నక్క జిత్తులు పనిచేయవు. ఇప్పటికైనా చేసే తప్పుల్ని ఒప్పుకొని, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు సవాలు విసిరితే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు రావటం జరిగింది, ఆయన ఇద్దరికి సవాలు విసిరిండు. అదేవిధంగా నువ్వు చేతగాకపోతే నాకు చేతగాలేదు, నేను రాలేను, తప్పు చేసిన అని చెప్పి ముక్కు నేల రాసి రేవంత్ రెడ్డి గారికి బహిరంగంగా క్షమాపణ చెప్తే ప్రజలు క్షమిస్తారు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు? మాదక ద్రవ్యాల అడ్డాగా మారిపోతుంది తెలంగాణ గడ్డ, ఉద్యమాల గడ్డ. ఈ మాదక ద్రవ్యాల అడ్డాగా మారటం బాధగా ఉంది. తెలంగాణలో మాదక ద్రవ్యాల రహిత తెలంగాణ రాష్ట్రాన్ని నిర్మిద్దాం, రావయ్యా కేటీఆర్ అని చెప్పి మర్యాదగా ఆహ్వానిస్తే నా పరువుకు భంగం కలిగిందని చెప్పేసి పిటిషన్ రాయటం కూడా తెలియదు. పిటిషన్ ఏ విధంగా రాయాలో కోర్టులోకి పోయేటప్పుడు పరువు పోద్దని తెలుసు కదా. అంటే రేవంత్ రెడ్డి గారి మీద పరువు నష్టం దావా వేసి తన పరువును తనే తీసుకున్నటువంటి రాజకీయాల్లో దద్దమ్మ కేటీఆర్ అనేది స్పష్టమైపోయింది. ఆధార్ కిషోర్ అన్నాడు తెలంగాణ చీటర్స్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యాఖ్యలు చేశారు. అంటే మీ పార్టీ చీటర్స్ కమిటీయా? ఇప్పుడు దొంగల కమిటీకి వాళ్ళ నాయకుడు అధ్యక్షుడు. మనుషుల్ని అక్రమ రవాణా చేసి ఢిల్లీలో దొంగ పాస్పోర్ట్లు సృష్టించి ఢిల్లీ పోలీసుల చేతిలో తన్నులు తింటే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకుడు దిక్కయ్యండి కేటీఆర్కి. ఆ రోజు ఎంఎస్ సత్యనారాయణరావు గారు దివంగత నాయకులు లేకపోతే కేసీఆర్ జీవితం ఢిల్లీ ఉత్తరప్రదేశ్ జైళ్లలోనే మగ్గిపోయేది. ముందు ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మాది చీటర పార్టీన 420 ప్రజల్ని మోసం చేసి అక్రమ పాస్పోర్ట్లు బ్రోకర్గా ప్రజలను మోసం చేసి ప్రజల చేతిలో, ఢిల్లీ పోలీసుల చేతిలో తన్నుల దిన్న పాస్పోర్టు దొంగలు మీరు. అంటే గురువింజ కింద తమ నలుపు తెలవదని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రజాధనాన్ని కొల్లగొట్టిండా? ఎక్కడ కొల్లగొట్టిండు? ఆయన మీద మీరు కక్షపూరితంగా వ్యక్తిగతంగా ఆయన రాజకీయ నేపథ్యాన్ని, ఆయన చురుకైనటువంటి నాయకత్వాన్ని తట్టుకోలేక ఆయన మీద అక్రమ కేసులు, రాజకీయపరమైనటువంటి కేసులు బనాయించిర్రే కానీ ఆర్థికపరమైనటువంటి కేసులు ఆయన మీద ఏమీ లేవు. ప్రజల్ని దోచుకున్న కేసులు ఏమి లేవు. మీ నాయకుడు, మీ టీఆర్ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ మీద సహారా ఫ్రాడెంట్ ఫండ్, సాధారణ ఉద్యోగుల ఫ్రాడెంట్ ఫండ్ 7,000 కోట్లు కాజేసిండని చెప్పేసి సిబిఐ కేసు నమోదు చేసిందా లేదా? 2014లో మేము గినక అధికారంలోకి వచ్చినట్లయితే 2014లో బరాబర్ విచారణ జరిపేవాళ్ళమే. కేసీఆర్ని కేసీఆర్కి తప్పకుండా కేసీఆర్ని పక్కకుండా బొక్కలో పెట్టేవాళ్ళం, తప్పకుండా బొక్కలో పెట్టేవాళ్ళమే. ఇది నిజం, ఇవన్నీ గుర్తు చేస్తున్నాం. మీరే తోడి తోడి మమ్మల్ని రెచ్చగొట్టి మీరు, మీ నాయకుడు మా భాగోత్వం మొత్తం కూడా, బండారం మొత్తం కూడా బయట పెట్టుకుంటున్నారు. ఇంతకన్నా ఇంకేమైనా ఉందా? మనుషుల్ని రవాణా చేసినోడు, అదేవిధంగా ప్రజల యొక్క సొమ్మును, ఉద్యోగుల సొమ్మును కాజేసినోడు, సిబిఐ కేసు నమోదు చేసినోడు, ఇట్లా స్పష్టంగా మీ దగ్గర కేసులు పెట్టుకొని రేవంత్ రెడ్డి గారి మీద కేసు పెట్టిరు. ఓటుకు నోటు రాజకీయపరమైన కేసు అది. దాని మీద ఏం తేల్చారు? దాని మీద అధికారం, ఆ కేసు విచారణ చేసే పరిధి ఏసీబీ పరిధి కాదు, రాష్ట్ర పరిధి కాదు, ఎన్నికల సంఘం చేయాలని చెప్పి సుప్రీంకోర్టు చెప్పని చెప్పింది. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నది ఆ విచారణ ఏం చేయాలి? ఎక్కడ చేసిండు రేవంత్ రెడ్డి గారు? ఏ అవినీతి చేసిండు? ఏ ప్రజలను మీ లెక్క ముంచిండు?
మీ లెక్క ఏ ప్రజల ముంచిండు? ఇలా మాదక ద్రవ్యాల్లో ఉంచి, మాదక ద్రవ్యాలు అడ్డాగా తెలంగాణ మార్చి ప్రజల్ని మత్తులో ఉంచి అందులో వినియోగిస్తున్న వాళ్ళను, కొనే వాళ్ళను, అమ్మే వాళ్ళను కాపాడుకుంటూ మీ ప్రభుత్వాన్ని నడుపుతూ ప్రజల ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని అఘాయిత్యాలకు కారణం ఎవరు? 9 నెలల పసికూన శ్రీత అనే అమ్మాయి వరంగల్లో ప్రవీణ్ అనేటువంటి మానవ మృగం చెరిచి చంపేసిందంటే దానికి కారణం ఏంది? గంజాయి, మత్తు. అంటే నేను ఏమంటాను, ఒక్కటే మాట, అందరు ప్రజలందరూ కూడా ఏమంటారంటే, రాము గ్యాంగు తోటకూర దొంగతనం చేసిన రోజునే రాము గ్యాంగును శిక్షించినట్లయితే, ఇవాళ చైత్ర అనేటువంటి చిన్నపిల్ల రాజు గ్యాంగును చెరిచినటువంటి చిన్నపిల్లను చెరిచినటువంటి వ్యక్తులు గ్యాంగులు తయారు కావు అని చెప్పి ప్రజలంతా అనుకుంటున్నారు. ఇక మీరు అర్థం చేసుకోండి, రాము గ్యాంగ్ అంటే ఎవరో, రాజు అంటే మీకు అందరికీ తెలుసు. ఇక నేను ఒక్క మాటలో చెప్పడం జరిగింది, ఇంతకన్నా వాళ్ళ గురించి విమర్శించడం వృధానే. వెంకటేష్ గారు, మీరు చెప్పండి, గోవల బాలరాజు, గాదారి కిషోర్ ఈరోజు మా జీవన్ రెడ్డి మాట్లాడినటువంటి తీరు, మీ పార్టీ అధ్యక్షుని మా బొచ్చుతో సమానమైనటువంటి అసభ్య పదజాలం యూజ్ చేశారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక పెద్ద చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో గాదారి కిషోర్ గారు, అదేవిధంగా ఎమ్మెల్యే బాలరాజు గారు అనే వాళ్ళు, వీళ్ళు అంటే తోడు దొంగలు అంటే చాలా, అంటే వీళ్ళ వ్యవహార శైలి ఎట్లా ఉంటుందంటే, అంటే వీళ్ళు ఇంటికాడ కట్టేసిన కుక్కలు కాదు, దొడ్డికాడ కట్టేసిన కుక్కలు వీళ్ళు. ఎందుకోసమనంటే, దొర మోచేతి నీళ్లు తాగుతూ, దొర ఏది చెప్తే అది వింటూ, వీళ్ళ స్వార్థం కోసం దళితులను ముందలో పెట్టి ఏదన్నా రేవంత్ రెడ్డి గారు నిజాయితీగా నిబద్ధతతో ప్రజల కోసం పనిచేస్తున్నప్పుడు ఇట్లాంటి ఆరోపణలు వచ్చినప్పుడు ఖచ్చితంగా వీళ్ళని తీసుకొచ్చి మాట్లాడిపిస్తున్నటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. అయితే మేమేమంటున్నామంటే, గువ్వల బాలరాజు అంటేవాడు, అదేవిధంగా గాదర్ కిషోర్ అంటేవాడు, వీళ్ళు ఎమ్మెల్యేలు కావాల్సినటువంటి అర్హత ఉన్నటువంటి వాళ్ళు కాదు. వీళ్ళు రోడ్ల మీద పాన్పారా వేసుకొని గుట్కాలు తింటూ సిగరెట్లు తాగుతూ జులాయిగా తిరిగేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా. కాబట్టి వీళ్ళు ఎమ్మెల్యేలు కావడం అనేది చాలా దురదృష్టకరం, ఈ సమాజానికి చాలా ఘోరమైనటువంటి అవమానం. అందుకోసమే రేవంత్ రెడ్డి గారిని విమర్శించడం అనేది, రేవంత్ రెడ్డి గారిని అవమానపరచడం అనేది మేము ఈరోజు చెప్తున్నాము. నేను కూడా ఒక దళిత బిడ్డను, ఖచ్చితంగా గువ్వల బాలరాజు, గాదర కిషోర్ లాంటి వాడికి ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. బిడ్డ, మీరు భవిష్యత్తులో మీరు మీ నియోజకవర్గాలలో అక్కడ ఆల్రెడీ అక్కడ ఆ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మిమ్మల్ని పొరకట్టలు తీసుకొని, స్త్రీలంతా పొరకట్టలు తీసుకొని, అదేవిధంగా మీ గల్లో బట్టి కొట్టేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. పదే పదే సందర్భం వచ్చినప్పుడల్లా రేవంత్ రెడ్డి గారు ప్రజల గొంతుకై మాట్లాడుతున్నప్పుడల్లా మీరు ఏదో ఎగేసుకొని ముందుకొచ్చి పిచ్చి కుక్కల్లాగా మరుగుతూ ఉన్నారు, ఖబర్దార్ అని చెప్పి చెప్తా ఉన్నాం. మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. మీ గ్రామాలలో, నియోజకవర్గాలలో, గ్రామాలలో ఎట్ట తిరుగుతాం బిడ్డ, మేము చూస్తాం ఇప్పటి నుంచి. ఎందుకంటే చాలా సందర్భాలు చూసినాం, ఏదో మాట్లాడుతున్నారులే అని చెప్పేసి వదిలేసినాం. కానీ ఖచ్చితంగా ఈసారి ఎవరైతే గాదర్ కిషోర్ గారు లప్పుటగాడున్నాడో వాడు మాకు యూనివర్సిటీలో తెలుసు, మా జూనియర్ వాడు. అరే గాదర్ కిషోరు, నువ్వు యూనివర్సిటీలో మేము ఉద్యమాలు చేసేటప్పుడు నువ్వు జులాయిగా ఎంట్రకలు ఎగేసుకొని, నువ్వు సిగరెట్లు తాగుకుంటూ గుట్కలు వేసుకొని అమ్మాయిల చుట్టూ తిరుగుతాడు బేకూఫ్గా. ఈరోజు మా రేవంత్ రెడ్డి గారు ప్రజల కోసం చిత్తశుద్ధిగా చాలా గొప్పగా మాట్లాడుతున్నటువంటి, ప్రజల పక్షాన గిరిగీసి కొట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, మా నాయకుని గురించి నువ్వు మాట్లాడేటువంటి పరిస్థితి బిడ్డ, నువ్వు అంటే ఎంటుగా అంటున్నావు కదా బిడ్డ, గుర్తుపెట్టుకో, నువ్వు ఎంటుకలు పెంచినావు కదా బిడ్డ, ఉస్మాన్ యూనివర్సిటీకి రా, లేకపోతే నీ తుంగతుడితో నీ గుండు కొట్టి పంపిస్తాం బిడ్డ అనుకుంటున్నామేమో. అరే గాదర్ కిషోర్ బిడ్డ, ఇక్కడ దళితులందరూ సమాయత్తం అవుతున్నారు, బడుగు బలహీన వర్గాల కోసం చిత్తశుద్ధితో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోతున్నటువంటి వారు రేవంత్ రెడ్డి గారు. ఎందుకోసమంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు బడుగు బలహీన వర్గాల కోసం మీరు మీ దురహంకారంతో నియంత పాలనలో మీ కేసీఆర్ గారు బుద్ధి లేనటువంటి, ఒక మనస్తత్వం కలిగినటువంటి దళిత వ్యతిరేకి, బాబాసాహెబ్ అంబేద్కర్కి వ్యతిరేకం ఉన్నటువంటి మీ దురపాలనలో ఈరోజు అలసిపోయినటువంటి, అంచువేదకు గురైనటువంటి, అవమానాలకు గురవుతున్నటువంటి దళిత గిరిజనుల కోసం ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఎజెండా పెట్టుకొని దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా ఎగరేసినటువంటి యొక్క చిత్తశుద్ధి నిబద్ధత మా నాయకుడికి ఉంది. బుద్ధి లేనటువంటి గువ్వల బాలరాజు, సిగ్గు లేనటువంటి గాదర్ కిషోర్, మీరారా మాట్లాడేది మా రేవంత్ రెడ్డి గారి గురించి? మీరారా మీరు కుక్కలు మరిగినట్టు మరిగేది? బిడ్డలారా, ఖచ్చితంగా మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో నిలబెట్టి ఖచ్చితంగా మిమ్మల్ని కుక్కలు ఇడ్చిపోయినట్టు ఇడ్చుకుపోయి కొట్టేటువంటి పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. థ్యాంక్ యూ వెంకటేష్ గారు.
ఇది ఏదైతే రేవంత్ తీసుకున్నటువంటి ఉచ్చులో పడినటువంటి కేటీఆర్ దాని నుంచి బయటపడేందుకు వైట్ ఛాలెంజ్లో తనకి డ్రగ్స్ అలవాటు లేదనేటువంటి చెప్పుకోలేక తను కట్టేసినటువంటి దూడల్లాంటి ఉండేటువంటి కుక్కలన్నింటినీ కూడా ఇప్పుడు వదులుతున్నారు. ఆ కుక్కలే వచ్చి ఇప్పుడు మొరుగుతున్నాయి తప్ప వాళ్ళకి కనీసం ఎమ్మెల్యే అనేటువంటి స్థాయి కానీ సోయి కానీ లేదు. కేవలం కేటీఆర్ కేసీఆర్ ఇచ్చినటువంటి స్క్రిప్ట్ చదవడం తప్ప వారికి ఎటువంటి సంస్కారం కూడా లేదంటూ కూడా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు మానవతరాయ్ అలాగే వెంకటేష్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో ప్రసాద్, తొలివెలుగు, హైదరాబాద్.